దేశంలో ఎక్కడా లేని విధంగా అంధత్వం లేని సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పథకం తీసుకువచ్చారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే నల్లమతు భాస్కరరావులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బారెడ్డి అశోక్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు వివరించారు. గ్రామాలలో కంటి చూపు సమస్యతో బాధపడే వారికి మెరుగైన సేవలు అందించాలని ముందు చూపుతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు అనే గొప్ప పథకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి మన వెంకటాపురం గ్రామానికి విచ్చేసిన అతిరేక మహారాజులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ అంతటా కూడా చాలా మంచిగా జరుగుతున్నది. కంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మొత్తం మంచిగా చూపించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. వారికి తెలంగాణ రాష్ట్రం తరఫున ప్లస్ మన గ్రామ పంచాయతీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అన్ని వర్గాలకు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి పనులకు తీసుకుపోయే విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం కొత్తగా కంటి వెలుగు అంటే పెద్ద మనుషులు అన్ని గ్రామాల్లో కూడా కంటి వెలుగు అనేది కంటి చూపు మంచిగా ఉండాలి. మరి చాలా మంది వృద్ధులే కాకుండా యంగ్స్టర్స్ కూడా కంటి ప్రాబ్లం వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఆర్థిక ఇబ్బంది ఉంది. పేదవాళ్ళందరూ మరి పెద్ద పెద్ద గొప్ప హాస్పిటల్స్ పోయి డబ్బు పెట్టాలంటే పెట్టలేరు కాబట్టి మరి ఉచిత కంటి మరి పరీక్షలు నిర్వహించి వెంటనే కళ్ళజోడులు వాళ్ళకి కావాల్సినటువంటి సర్జరీస్ ఉన్న ఫ్రీగా చేయించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మంచి పనులు చేయించినారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన విజయసాయిరెడ్డి గారిని మాట్లాడాల్సింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి ఇప్పుడు వచ్చిన విషయం మనందరికి తెలుసు. ఫస్ట్ విడత లక్షలాది మందికి పేద వర్గాల వారికి మరి కంటి వెలుగును ప్రసాదించిన మన ముఖ్యమంత్రి గారు దీన్ని మళ్ళీ 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 మన రాష్ట్రంలో పేద వర్గాలందరికీ కంటి వెలుగును తీసుకురావాలే, జీవితంలో కంటి వెలుగు చాలా ప్రాముఖ్యత ఉన్నదనే విషయంగా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టిన విషయం మనందరికి తెలిసిన విషయమే. ఆ భాగ్యం మన రాష్ట్రానికి రావటం ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన పేద వర్గాలకు ఇది అవకాశం కల్పిస్తున్న విషయాన్ని ముఖ్యంగా గమనించవలసిందిగా నేను మిమ్మల్ని పేరు ప్రార్థిస్తా ఉన్నాను. అందరికి ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ శుభాకాంక్షలు. ఏం లేదు కదా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కటి కంటి వెలుగు కానీ విద్యుత్ కానీ ప్రతి విషయంలో మన ముఖ్యమంత్రి గారు చాలా సహకరిస్తున్నారు. కాబట్టి అందరం మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విధంగా అందరూ మహిళలు పురుషులు అందరూ వచ్చి కంటి వెలుగు చూపించుకోవాల్సిందిగా కోరుకుంటూ అర్థాలు ఇస్తారు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళకు కూడా ఆరోగ్యం మన ప్రభుత్వం యొక్క బాధ్యతనే విద్య తీసుకొని చాలా మంది ఆశీర్వాదం చేస్తారు. కళ్ళద్దాలు ఆ రేపు చూసుకోవచ్చులే, ఒక స్టేజ్ పోయిన తర్వాత వారు చూసుకోవచ్చులని మనం ఆశీర్వాదం చేస్తే తర్వాత మన పిల్లలకి తీరక వాళ్ళు తీసుకోమంటే హాస్పిటల్ తీసుకోక మళ్ళీ ఇప్పుడు నీకోసం కదా కడితే కళ్ళు కనపడింది కనపడకపోతుంది ఎట్లా కూడా జావరాదా, ఇప్పుడు అనవసరంగా నీకు 10,000 ఖర్చు పెట్టేది ఎందుకని చెప్పి కొత్త బాధ. ఇవన్నీ వచ్చిన సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రహించి ఒకవేళ కొడుకు చూపిస్తారంటే కోడలు వద్దన మళ్ళీ పంచాయతీలన్నీ వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా గ్రామీణ ప్రాంతం అయింది కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఊర్లో కూడా చూసాడు కాబట్టి ఇదంతా మనం ఉచితంగానే ప్రతి వారికి కూడా కళ్ళద్ద కంటి పరీక్షలు చేపించి
క్షుణ్ణంగా వాళ్ళకి అవసరమైన డ్రాప్స్ కానీ అవసరమైన మందులు కానీ అవసరమైన కళ్ళద్దాలు కానీ ఇప్పించి వాళ్ళ ఇబ్బంది తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మన దగ్గర ఇంకా మీకు అదనంగా ఎవరికైనా ఆపరేషన్ చేయాలని వాళ్ళకి ఇంకా నిర్ణయం చేస్తే తప్పనిసరిగా మనం మిర్యాలగూడలోనే మంచి డాక్టర్లు ముగ్గురు పెద్ద డాక్టర్లు ఇప్పించినాం. వాళ్ళతో మీకు ఆపరేషన్ కూడా చేపించి మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి దించే బాధ్యత కూడా మా ప్రభుత్వ బాధ్యత, మా బాధ్యత ఎమ్మెల్యేగా ఇటు సర్పంచులుగా అందరి బాధ్యత. మన ముఖ్యమంత్రి గారు, మన వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇంకొక 100 బెడ్లు, ఇప్పుడు మనకు 100 బెడ్ల హాస్పిటల్ ఉంది, ఇంకొక 100 బెడ్ల హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసినారు. అది కూడా 6 నెలల్లో కూడా కట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేసి వైద్యానికి మరి ఎక్కడికి పోయినా 100,000 రూపాయలు 50,000 తక్కువ కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రజలకు ఆరోగ్యం మీద ఖర్చు కనుక తక్కువ. కంటి పరీక్షలు అశ్రద్ధ చేస్తారు, కొద్దిగా కళ్ళకి నీళ్ళు కారుతూ ఉంటే తుడుచుకుంటూ పోతారు తప్ప డాక్టర్ దగ్గర పో. ఎందుకంటే మనకు కన్నన్న, చెవన్న, పళ్ళన్న కొంత అశ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఏమైతే లేదు, రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాదు, మొత్తం చూపు బంద్ అయిందాక చూస్తూనే ఉంటాం. అలాంటి వల్ల కళ్ళు శాస్త్రంగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు అనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఈ 100 రోజుల కార్యక్రమంలో కంటి వెలుగు పరీక్షలు పెట్టి మీకు దగ్గర చూపు లేకపోతే వెంటనే అద్దాలు ఇస్తారు, దూరం చూపు లేకపోతే వెంటనే ఆర్డర్ ఇచ్చి 4 రోజుల లోపల మళ్ళీ మీకు గంటలు అద్దాలు ఇస్తారు. ఇక లేదు తప్పనిసరిగా తప్పదు అని ఆపరేషన్లు అంటే ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మనం మిర్యాలగూడలోనే ఆపరేషన్లు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మీ గ్రామంలో ఎవరు కూడా కంటి పరీక్ష చేయించుకోలేదు అని అనుకుండా ఉండడానికి మీ ఎంపీ మీ ఎంపీటిస్తే కదా, ఆయన కూడా కాల్ లేని క్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలి.